తమ నాయకుడిపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు గౌడ సంఘం నాయకులు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. తనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చేసిన నా గౌడ కుల బాంధవులందరికీ నమస్కారం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యులే కాబట్టి వాళ్ళు ఆలోచన కూడా వాళ్ళది ఉండాలి కాబట్టి నిన్ననే అనుకున్నది అందరి ఆలోచన చూద్దాం ఎవరి ఆలోచన ఎట్లా ఉంటుందని. ఈ యొక్క సంఘటన జరిగింది దురదృష్టకరం. ఆయన కావాలని చేయలేదు మనందరికీ తెలుసు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయడం అంటే అది కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. దాన్ని ఎందుకంటే మనం పెద్దగా చేసుకుంటే ఒకవేళ ఇప్పుడు మనం ఏదో చేద్దామని అంటే ఇక మళ్ళీ రెడ్డిలో ఇట్లా చేసింది ఇది చేసింది అని చేయకుండా మనం ఏ రకంగా చేస్తే బాగుంటుంది మంత్రి గారి దృష్టిగా తీసుకెళ్దామా లేకపోతే ఎట్లా చేద్దామా అనేది ఆలోచించి దీన్ని కాంట్రవర్సీ చేయకుండా సామరస్యంగా అయ్యేలాగా చేయాలి. ముఖ్య విషయం ఏంటంటే మేము అనుకోకుండా నిన్న వచ్చినాం. వచ్చిన తర్వాత కొద్దిగా ఒక నాలుగు ఐదు ఆరు కూడా ఉన్నాం. ఇక మరి ఇది ఎక్కడ దాకపోతుంది ఎందుకంటే మరి విగ్రహం ఏమవుతుందని సార్ మీకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ అనుకోకుండా పోయిందాం. అందులో చైర్మన్ గారి దగ్గర పోయి ఏమవుతుంది ఎట్లా అంటే ఆయన కొన్ని ఫొటోస్ కూడా పెట్టింది ఆల్రెడీ మాట్లాడినాము చేసినాము. అంటే మీరు వాళ్ళు ఏమంటారు సెప్టెంబర్ 14 అనుకుంటారు లేదు లేదు ఈ ఆగస్టు 18 ఉన్నది కాబట్టి అయ్యే ఇది లేదనే ప్రెస్టేషన్లో మాట్లాడింది ఆయన. ఆయన సొంత పనిలో కొరకు మాట్లాడేది అందరికీ తెలుసు కాబట్టి అది ఎంతవరకు వస్తుంది ఏం చేస్తున్నానంటే నేను ఫోటోలు పెట్టింది ఆల్రెడీ మాట్లాడుకున్నాడట. ఆ ఫోటోస్ ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకుంటే దాదాపు రేపు కదా ఎల్లుండి పోదామన్నాడు హైదరాబాద్ పోయి బయాన్ ఇద్దాం అన్నాడు. ఒకవేళ అవుతుందంటేనేమో ఈ 18 వరకు విగ్రహం తెచ్చి ఎట్లా స్ట్రక్చర్ అంటే కాదు ఇప్పటిది ఒక పిల్లర్లాగా లేచి అది చేద్దామన్నాడు. ఈ 18 వరకు ఖచ్చితంగా చేసి పెడదామన్నాడు. ఈ అంటే రేపు కదా ఎల్లుండి ఒకవేళ మీటింగ్ ఉందట. మీటింగ్ అయిన తర్వాత ఆ మీటింగ్లో అప్రూవల్ తీసుకొని మళ్ళీ ఒకసారి ప్రియట్ అయ్యిందన్నాడు. ఎందుకంటే మీరు ఇచ్చిండ్రు మేము ఆల్రెడీ ఇచ్చినాం దాని మీద మీరు ఏం చేస్తున్నావు అని మాకు అదే ప్లేస్లో కావాలి ఇప్పుడు తొందరగా చేయాలి లేకపోతే ఇంకా పెద్దగా ఎట్లంటుందని చెప్తే ఒక అప్లికేషన్ ఇవ్వమన్నారు. ఆ అప్లికేషన్ బట్టి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తారన్న అది కూడా పోయి మనం చూసుకొచ్చుకొని విగ్రహం చూసుకొని ఏదన్నా 18 లోపల ఖచ్చితంగా చేసుకున్నాము చేసుకుందామని. ఇప్పుడు ఇది దీనికి ఇది పరిష్కారం ఏంటంటే మన నాయకుడు అతను లాభం కొరకు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొంచెం మనసు ఇరిగింది. ఆ రోజు అన్నాడు నాకు సంఘం ఎందుకు ఇది ఎందుకు నాకు ఇవ్వాలి లేకపోతే సపరేట్ వదిలేస్తాను వదిలేసి నాకు బిజినెస్ ఉన్నాయి అవన్నీ చేసుకుంటా అంటే మనం కొందరికి అన్యాయం చేసిన వాళ్ళం అయితే. ఎందుకంటే చాలామంది లేని వాళ్ళకి చేస్తున్నాయి. ఇక ఈయన కొన్ని ఇంతమందికి ఎవరు ముందుకు రాలేదు. ముందుకు వచ్చిన ఇంకా కొంచెం మనం పుషప్ చేస్తే మేమున్నాం నీ అనుకానే ఒక ఆలోచన ఆయనకు రావాలని ఈ మీటింగ్. కాబట్టి మండలం నుంచి ఎవరైనా ఒక్కొక్కరు మండలం నుంచి మాట్లాడాలనుకో.